ఏపీ మహిళా పార్లమెంట్ నిర్వహించాలనే ఆలోచన మంచిదంటున్నారు స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్వాహకురాలు దీపా వెంకట్. మహిళలపై సమాజంలో వివక్ష ఉన్న మాట నిజమేనని, ఇలాంటి సదస్సులు అన్ని రాష్ట్రాల్లో నిర్వహించాలని ఆమె అభిప్రాయపడ్డారు. అందరినీ సదస్సుకు రమ్మనడం కాకుండా నిర్వాహకులే మహిళల దగ్గరకు వెళ్లి చైతన్యపరచాలంటున్న దీపా వెంకట్తో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్. స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్వాహకురాలు, అదేవిధంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఇప్పుడు ఇలాంటి సభ ఈ సమావేశాలు చూసుకున్నట్లయితే ఈ సమావేశాల నుంచి ఎలాంటి అవుట్పుట్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఈ సమావేశాల నుంచి అవుట్పుట్ రావాలి అని అంటే రేపు కూడా కంప్లీట్ అయితే కానీ మనం పూర్తిగా చెప్పలేము. కాకపోతే ఏంటంటే, ఇలాంటి ఒక సమావేశం ఏర్పాటు చేయాలన్న ఆలోచన చాలా గొప్పది, చాలా గొప్పది, చాలా విశిష్టమైనది కూడా. ఎందుకంటే అవకాశాలు అందరికీ ఉన్నాయి, కానీ దాన్ని అందిపుచ్చుకుని మన రాష్ట్రంలో ఇలాగా జరపాలి అనే ఆలోచన రావడం చాలా చాలా మంచి విషయం. అండ్ ఇది ఈ సమావేశాన్ని స్ఫూర్తి తీసుకుని అన్ని రాష్ట్రాలు ముందుకు వస్తే నాకు చాలా నమ్మకం ఉంది ఇలాంటి సదస్సులు నిర్వహించాలని. సదస్సులు నిర్వహించాలి కూడా, ఎందుకంటే ఒక దగ్గర కన్ఫైన్ చేసో లేకపోతే అందరినీ ఇక్కడికి రమ్మనే దానికన్నా కూడా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటివి నిర్వహించి అందరికి కూడా ఒక అవేర్నెస్ మనం క్రియేట్ చేస్తే ఐ థింక్ డెఫినెట్లీ అవేర్నెస్, అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ ఇష్యూస్ మీద మనం డిస్కస్ చేసి వాటిని ఒక రెజల్యూషన్ రూపంలోకి తీసుకొచ్చి వాటిని ఆచరణలోకి మనం తీసుకురాగలిగితే అంతకు మించిన. ఎందుకంటే ఇలాంటి ఎందుకు సక్సెస్ అవుతాయంటే బోత్ ద స్టేట్ గవర్నమెంట్ పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అట్ ద సేమ్ టైం ది ఆర్గనైజేషన్ విచ్ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ డూయింగ్ దిస్ ఎంఐటీ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కలిపి చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ అ వెరీ గుడ్ రిజల్ట్. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే మహిళలు ముందుకు వస్తున్నారు, చదువుతున్నారు, జాబ్ చేస్తున్నారు, బట్ స్టిల్ మహిళల భద్రత అనేది చాలా ప్రమాదకరంగా ఉంది. దీన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, మీరు ఇచ్చే సూచన ఏంటి? యా, నేను ఇందాక కూడా చెప్పాను, నేను మాట్లాడుతున్నప్పుడు కూడాను నా చిన్న సూచన, ఎందుకంటే మనం కానీ ఇఫ్ అట్ ఆల్ పాసిబుల్ పాలసీలో అలాంటి చేంజ్ కానీ మనం తీసుకురాగలిగితే మహిళల మీద ఎటువంటి వివక్ష చూపించిన వాళ్ళైనా కానీ, ఎటువంటి అన్యాయాన్ని చేసిన వాళ్ళని కానీ వాళ్ళకి ముసుగు లేకుండా, వాళ్ళకి ముసుగు లేదు. ఇప్పుడు మీడియా చాలా ఉంది, సోషల్ మీడియా ఉంది, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళ మొహంతో సహా వాళ్ళకి ఎవరు ఏంటి ఏం చేశారు అనేది కానీ మనం వైడ్గా మనం పబ్లిసైజ్ చేయగలిగితే, వాళ్ళకి ముసుగు లేదో ఫోటో మీద తీసుకొచ్చి చూపించేదానికన్నా కాకుండా, సో దట్ వాళ్ళల్లో కూడా ఒక రకమైన భయం, ఒక రకమైన ఆలోచన మొదలవుతుంది. అండ్ మిగతా వాళ్ళకి చూసిన వాళ్ళకి కూడా చాలా అసహ్యంకర పరిస్థితుల్లో మనం వెళ్లాల్సిన అవసరం ఉందా అనే ఆలోచన మొదలవుతుందని నేను భావిస్తున్నాను. ఈ రోజులకి చూసుకున్నట్లయితే చాలా పాలసీ మేకర్స్ అనుకునే నాయకులు లేదంటే మగవారు చూసుకున్నట్లయితే మహిళల డ్రెస్ కోడ్కి సంబంధించి డీసెన్సీ డ్రెస్సెస్ వేసుకోవట్లేదనో, లేదంటే వాళ్ళు వంటగదిలో నుంచి బయటకు వచ్చేసి దాడులు జరుగుతానో, అంటే ఇంటికి పరిమితం, ఇలాంటి భావజాలం ఇలాంటి ప్రకటన చేస్తామన్నారు, మీకేమనిపిస్తూ ఉంటుంది ఇలాంటి? అంటే వాటిల్లో నేను అనుకోవటం చాలా వరకు వాళ్ళు చెప్పిన ఉద్దేశం మంచిదే, కానీ దాన్ని వక్రీకరించి ప్రజెంట్ చేస్తున్నారు. ఎందుకంటే దాంట్లో ఉన్న ఒక మంచి ఆలోచన, ఇప్పుడు మన తండ్రి కానివ్వండి, మన తల్లి కానివ్వండి, అన్నలు కానివ్వండి, ఎవరైనా కూడా చెప్పేది ఏంటంటే, మనం నేను కూడా చెప్పేది అదే, మన జాగ్రత్తలో మనం ఉంటే, మనం మాట్లాడే విధానం కానీ మనం ఉండే విధానం కానీ అవసరం అనవసరమైన వాటికి రిస్క్ ఉన్న వాటికి మనం వెళ్ళకుండా ఎంతో కొంత జాగ్రత్త తీసుకుంటే స్లోగా సమాజంలో మార్పు వచ్చినప్పుడు దాని తర్వాత మనం ఎలా అయినా ఉండొచ్చు. ఇప్పుడు మనకు విదేశాల్లో ఆ మార్పు ఉంది కాబట్టి అది జరుగుతున్నాయి, అదేదో మన దేశం ఒక్క దాంట్లోనే జరగట్లేదు, విదేశాల్లో కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే మనకి ఏంటంటే కొంచెం పెద్దదిగా చేసి చూపిస్తారు మనం ఇది కాబట్టి, కాకపోతే ఆ మాట్లాడే దాంట్లో ఉన్న మంచిని తీసుకుని చెడును వదిలేయమని నేను అందరూ. స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నారు, మహిళలకు సంబంధించి ముఖ్యంగా రూరల్లో ఎలా ఉంటే పరిస్థితి మీకు అర్థమవుతా ఉండొచ్చు, ఎలాంటి సిచ్యువేషన్స్ లో మహిళలు ఉన్నారంటారు ఈ రోజుల్లో? కంపారిటివ్లీ ఒక రకంగా కొంచెం మెరుగైన స్థితిలోనే మహిళలు ఉన్నారు, అంతకు ముందంత దారుణమైన పరిస్థితి అయితే లేదు. బట్ ముందు వచ్చే రోజుల్లో ఇంకా కూడా, ఎందుకంటే అందరూ కూడా నడుం కట్టుకునే కంకణం బిగించుకుని వాళ్ళు దే ఆర్ ట్రైన్ టు డూ లైక్ సమ్వేర్ లెట్ ఇస్ ఆల్ స్టాండ్ అని ఇందాక చెప్పారు కూడా. ఇప్పుడు ఒక రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారనుకోండి, ప్రధానమంత్రి గారు ఇప్పటికి 6 సార్లు ట్వీట్ చేశారు అండ్ హీస్ కంటిన్యూస్లీ ఫాలోయింగ్ అప్. ఆయన ఉన్న బిజీలో ఇక్కడ జరుగుతున్న ఈ కన్వెన్షన్ మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటేనే దర్ ఇస్ అ చేంజ్. ఆ చేంజ్ మన అందరం కూడా భాగస్వామ్యం వహించి అందరూ కూడా దానికి ఒక మంచి సమూల మార్పు రావడానికి, అంటే ఇప్పుడు ఉన్న మార్పు సరిపోదు, మరింత మార్పు రావాలి. విలేజెస్లో మీరు చూసినట్టయితే స్వర్ణ భారత్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమంలో చాలా మంది, ఎందుకంటే మేము చేసేదే సంపూర్ణ గ్రామీణ సాధికారం మీద, సో వాటిల్లో విమెన్స్ ఎంపవర్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇది విమెన్స్ ట్రైనింగ్ కానీ అన్నీ కూడా. సో విలేజెస్లో మీరు చూసినట్లయితే డెఫినెట్లీ విమెన్ను మెన్ ఎంత సంపాదిస్తున్నారో వాళ్ళు కూడా అంతే సంపాదిస్తూ సహకారం అందిస్తున్నారు. కాకపోతే వాళ్ళకి మరింత అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వమే కాకుండా ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి అందరినీ లీడ్ చేయగలిగితే ఇట్ బి వెరీ గుడ్. విమెన్ స్ట్రాంగ్ లేడీగా, బోల్డ్ లేడీగా తయారు చేయడంలో మీ ఫాదర్ పాత్ర ఎక్కువనా మదర్ పాత్ర ఎక్కువనా? ఐ షుడ్ సే లైక్ రెండు కళ్ళు కలిస్తేనే కదా పూర్తి విజయం చూడగలము, సో బోత్. బట్ నేను ఇలాగా బాగా స్ట్రాంగ్ అవటానికి, అంటే నాలో ఉన్న ఒక
మంచి గుణాలు అన్నిటికీ ఇద్దరు పేరెంట్స్ కారణం. బట్ ఇలాగా నేను ఒక వేదిక మీద కానీ లేకపోతే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని దాని మీద వర్క్ చేయడానికి కానీ ఒక లీడ్ తీసుకుని ముందుకెళ్ళడానికి కారణం మాత్రం మా నాన్నగారే. సో తను ఈరోజు ఈ విధంగా ఉండడానికి ఒక స్ట్రాంగ్ లేడీగా నాన్న పాత్ర, నాన్న స్ఫూర్తి ఎక్కువ అంటున్నారు. అదేవిధంగా మహిళలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. చంద్రపర్సన్ లక్ష్మణ్తో రెహానా, ఎన్టీవీ ఇన్విజన్.